హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. కూటమి గెలుస్తుందని చెప్పి పరువు పోగొట్టుకున్న సెఫాలజిస్ట్ దేశంలో జరిగే ఎన్నికలపై ప్రజాభిప్రాయాన్ని సేకరించి అధ్యయనం చేసి ఫలితాలను వెలువరించే సెంటర్ ఫర్ ది స్టడీస్ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల పోలింగ్ సరళిని విశ్లేషిస్తోంది. త్వరలో ఎగ్జిట్ పోల్స్ వెలువరించేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో ఢిల్లీలోనే ఇదే సంస్థకు చెందిన సీనియర్ సెఫాలజిస్ట్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తన అంచనాలను చెప్పేశారు. ఏపీలో ఈసారి వైసీపీ టీడీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు జరిగిన ఇందులో టీడీపీకే ఆధిక్యం వస్తోందని ఆయన అంచనా వేశారు. ఢిల్లీలో ఓ చర్చా గోష్ఠిలో పాల్గొంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎగ్జిట్ పోల్స్పై నిషేధం ఉండడంతో సంజయ్ కుమార్ కూడా దీనిపై గణాంకాలు ఏవి బయటపెట్టలేదు. దీంతో ఆయన చెప్పింది నిజమా కాదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీ ఏపీ కోఆర్డినేటర్ వెంకటేష్ దీనిపై స్పష్టత ఇచ్చారు. తాము ఏపీలో పోస్ట్ పోల్ సర్వే నిర్వహించామని, ఆ రిపోర్ట్ రావడానికి మరో 4-5 రోజులు పడుతుందన్నారు. ఈలోపే తమ ఢిల్లీ సెఫాలజిస్ట్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు నిరాధారమని ఆయన తేల్చి చెప్పేశారు. తాము ఎన్నికలు జరిగిన తరువాత ఏపీలో పరిస్థితులు, పథకాలు, అక్కడి వ్యక్తుల పనితీరు, ప్రభుత్వాల పనితీరుపై సర్వే నిర్వహించామన్నారు. దీనిపై తాము శిక్షణ తీసుకుని మరీ అధ్యయనం చేస్తున్నామన్నారు. కాబట్టి ప్రొఫెసర్ సంజయ్ అభిప్రాయాలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సర్వే రిపోర్టు రాగానే తామే వెల్లడిస్తామని అన్నారు.